గాడ్ ఫాదర్ లో సల్మాన్ భాయ్. సల్మాన్ గారికి మీకు అనుబంధం అందరికి తెలిసిందే. ఆయన మిమ్మల్ని చూస్తే నేను చూశాను చాలాసార్లు, ఫ్యాన్స్ మేము ఎలాగో రియాక్ట్ అవుతాం మీరు కనబడితే ఆయన కూడా అలాగే రియాక్ట్ అవుతారు. రెస్పెక్ట్ ఆయనకి సార్. ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచారు సల్మాన్? ఫస్ట్ సల్మాన్ నేను ఒక ఒక బెవరేజ్ ఒక కూల్ డ్రింక్ దాని పేరు థమ్స్అప్ ఆ యాడ్ సమయంలో నేను కలిశాను. అంటే అతనికి నార్త్ బెల్ట్ కి తనును సౌత్ ఎస్పెషల్లీ తెలుగుకి నేను దానికి బ్రాండ్ అంబాసిడర్స్. సో దానికి కూల్ డ్రింక్ మేము చేసినప్పుడు బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ అంబాసిడర్ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ లో షూటింగ్ జరిగింది పటాయాలో. అక్కడ తను నేను సుష్మిత షేన్ మీ అందరు కలిపి చాలా రోజులు స్పెండ్ చేసినప్పుడు ఎంత ఇష్టపడేవాడు అంటే అంత ఇంత కాదు అసలు. నన్ను పట్టుకుని ఉండేవాడు, నన్ను నైట్స్ నేను ఎలాగ నన్ను ఎంటర్టైన్ ఎలా చేయాలని దాని మీద దృష్టి సారించేవాడు. వెరీ బామ్ పర్సన్, వెరీ బామ్ పర్సన్. అందరూ అంటే చాలా కోపిస్ట్ చాలా ఇది అంటారు, కానీ నాకు మాత్రం ఒక మంచి ప్రాణ స్నేహితుడు చెప్పాలంటే ఒక తమ్ముడు లాంటి భావం కలిగించే ఒక మంచి మనిషి కనిపించాడు నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు ముంబై అయినా సరే మీరు వచ్చాడు నన్ను కలవాలి చిరు గారు, యూ షుడ్ మీట్ మీ అంటాడు. ఇక్కడికి వస్తే కూడా అలాగే. ఆ తర్వాత మా ఇద్దరి ఈ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో చరణ్ అంటే చాలా ఇష్టపడతాడు. చరణ్ పిలిపించుకుంటాడు తను ఉండే హోటల్లో హైదరాబాద్కి వస్తే కనుక చరణ్తో కూర్చుంటాడు. అంటే ఎంత ఇష్టం అంటే చరణ్ ఎప్పుడు అన్నాడంట, నాకు గనక ఎర్లీగా పెళ్ళైపోయి ఉంటే కనుక నీలాంటి ఎంత కొనుక్కుండేవాడు అయ్యా. హైదరాబాద్ లో కలిసేయండి ఫస్ట్ చరణ్ ని. ఎస్ హైదరాబాద్ లోనే చరణ్ అని చెప్పానే గట్టికి పట్టేసుకొని నాకు పెళ్ళే ఉంటే ఈ పాటికి 20 ఏళ్ళు కొడుకుండేవాడు అని జాకెట్ ఇచ్చి జాకెట్ అది చరణ్ తొడిగి గట్టి తనకి ఫేవరెట్ జాకెట్స్ కొని ఉంటే లెదర్ జాకెట్స్ వెరీ రేర్ జాకెట్స్ స్పెషల్ గుర్తించుకున్నాడు. చరణ్ ఇప్పటికీ ఆ జాకెట్ అలాగే ఉంచుకున్నాడు ఎప్పుడైనా సరే. అలాగే తన పేరు మీద కొన్ని సల్మాన్ ఖాన్ బ్రాండ్ ఇవి ఉంటాయి పెర్ఫ్యూమ్స్ అని అలాంటివి కూడా మాకు ఇచ్చేస్తుంటాడు. అండ్ ఎప్పుడైనా సరే ఇంటికి రమ్మంటాడు ఆయన అంత ఇంత కాదు. అండ్ 10,000 ఫామ్ కి వెళ్ళారా ఇంతవరకు? ఇది 10,000 ఫామ్ కి 10,000 సల్మాన్ ఫామ్ అండి. ఓ యా ఫామ్ పేరు నాకు తెలియక అక్కడికి వెళ్ళి అక్కడ ట్రీట్ చేసేవాడు. వెరీ అసలు ఇట్స్ వెరీ వార్మ్ పర్సన్ అండి. బంగారం ఇన్సెంట్ చెప్పాలి ఇప్పుడు దాని విషయం మీద. ప్రొడ్యూసర్స్ షూటింగ్ స్టార్టింగ్ కి ముందే వాళ్ళు ఏదో సర్టెన్ అమౌంట్ రెస్పెక్టబుల్ అమౌంట్ ఏదో అనుకుని అది ఇవ్వడానికి వాళ్ళు డైరెక్ట్ గా అతనికి వెళ్ళక అతని మేనేజర్ ని పిలిచి ఇంత అమౌంట్ ఏదో ఉంది మేము ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. దట్స్ వెరీ సబ్స్టాన్షియల్ అండ్ వెరీ రెస్పెక్టబుల్. ఎంత ఏమి అడగల ఏంటి నాకు రెమ్యునరేషన్ ఈ క్యారెక్టర్ గా గాడ్ ఫాదర్ క్యారెక్టర్ గా నాక హౌ డేర్ అంటూ ఏదో చేస్తే అంత స్పీడ్ గా బయటకు వచ్చే సార్ మీ నమస్కారం పెడతారు దయచేసి ఈ రెమ్యునరేషన్ మీరు మీరు మాట్లాడుకోండి సార్ నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆ విషయంలో మాత్రం అస్సలు లేదు. బట్ చెప్పిన అన్నాడు డాడీ దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ తనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంది నా దృష్టిలో అండ్ అంత ఇది నేను డెఫినెట్ గా అతని బర్త్డేకి అది ఇస్తాను మన తరఫున మన గాడ్ ఫాదర్ తరఫున అన్నాడు. ఐ థింక్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సచ్ ఎ లవ్ వాళ్ళందరూ ప్రేమ కోసం చేస్తారు. అంటే చరణ్ మీదను చిరు గారి మీద ఉన్న నా ప్రేమని డబ్బులతో డబ్బులతో వెలగడతావా అన్నాడు. అంతకంటే చాలా మంది పెట్టడంతో ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ ఒక లెవెల్ పైకి లేచింది సినిమా అండ్ ఎంజాయ్ చేస్తారు తను ఉండటం అన్నది. అది డెఫినెట్లీ మనకి చాలా గొప్ప ఎసెట్ ఆ సినిమాలో గాడ్ ఫాదర్ ఎసెట్ అభిమానంతో చేసింది నిజంగా. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.